అక్వేరియస్. అక్వేరియస్ అంటే హీబ్రూ పదం ఢిల్లీ, మన ఢిల్లీ కాదులే, ఢిల్లీ, డిఈఎల్ఐ, ఢిల్లీ. దీని అర్థం వాటర్ బకెట్, కడువ. మన తెలుగులో కడువ అనే పదం ఉపయోగించారు. లాటిన్ లో ఉడ్రోకూస్, దాని అర్థం ద వాటర్ పోరర్, వాటర్ ని కిందకు పోసేవాడు అని అర్థం ఈ రాశి. ఈ రాశికి ఉన్న నక్షత్రాలు సాల్ ఆల్ మాలిక్, అంటే ద రికార్డ్ ఆఫ్ ద అవుట్ పోరింగ్ వాటర్ పోయటం. సాద్ ఆల్ ఎస్యుఎన్డి సుండ్, హూ గోస్ అండ్ రిటర్న్స్ ద పోరర్ అవుట్. తర్వాత స్కీట్, SCHEAT, స్కీట్, హూ గోస్ అండ్ రిటర్న్స్. అలాగే మోన్, MON, మోన్ అంటే అండ్ URN, ఆన్. ఒక జలాన్ని భూమి మీద పోస్తున్న ఒక వ్యక్తి ఈ చిత్రపటం, ఈ నక్షత్రాలు సూచనగా ఉన్నాయి. అదే రీతిగా డీకన్స్ నక్షత్రాలు పీసీస్, ఆస్ట్రైల్స్ అంటే మళ్ళా ద సౌత్రన్ ఫిష్ అని అర్థం, పెగాసస్ అంటే ద వింగ్డ్ హార్స్ అని అర్థం, సైగ్నస్ అంటే ద స్వాన్ మైటీ బర్డ్ అని అర్థం. చేప వచ్చింది, గుర్రం వచ్చింది, పక్షి వచ్చింది. ఈ నక్షత్రాల కలయికతో ఈ అవుట్ పోరర్ కిందకు నీళ్లు పోస్తున్న ఈ సన్నివేశం మనకి కనబడుతుంది. ఈ డీకన్ నక్షత్రాలు, ఒకటి ఫిష్, అది విశ్వాసులకు సాదృశ్యం. గుర్రం విజయవంతమైన జీవితానికి సాదృశ్యం. మైటీ బర్డ్ పక్షిరాజు, దేవుని కుమారులుగా స్వతంత్రులుగా బ్రతికే అర్థం వచ్చే బర్డ్, మైటీ బర్డ్, స్వతంత్రులం, దేవుని కుమారులమని అర్థం వచ్చే అర్థం. సో ఈ వాటర్ కిందకి పోస్తూ ఉన్నాడు, దీని అర్థం ఏంటి? బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే యోవేల్ గ్రంథం 2:28-29 అంచె దినములందు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆత్మ జలములతో పోల్చబడింది. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న సందర్భంలో యోహాన్ రాసిన సువార్త 4:4, నేను ఇచ్చే నీళ్లు త్రాగు వాడు ఎప్పటికీ దప్పికగొనడు అని అంటే, ఆ నీళ్ళేదో నాకివి ప్రభు అని అంటాం. అయితే నువ్వు వెళ్ళి పెనిమిటిని తీసుకొని రా అని అంటాం. నాకు పెనిమిటిలు లేరు అని ఆ సమరయ స్త్రీతో చెప్పడం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం, ఎందుకు అసలు ఆ సమరయ స్త్రీ ఉన్న ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళాడు? ఆశ కలిగి ఉంది, దప్పిక కలిగి ఉంది. నేను ఇంతకు మునుపు నిన్నటి దినమందు చెప్పాను కదా, ఆకాశ నక్షత్రాలను చూసి భూమి మీద ప్రతిమలను చేయటం, దేవుడుగా ఆరాధించటం అనే సంస్కృతి అది ప్రారంభమైంది. ఆది కాండం 10వ అధ్యాయం నిమ్రోదు నుండే ప్రారంభమైంది. అలా ఆకాశ నక్షత్రాలను చూసి స్టడీ చేసి ఈ సమరయ స్త్రీ కూడా తనకు తెలిసిన రూపాలు చేయటం ప్రారంభించింది. సో తమ పితరులు దేవుణ్ణి ఆరాధించడానికి లేకపోతే దేవుడు ఇలా ఉంటాడేమో అన్న ఉద్దేశంతో ప్రారంభ కాలం నుండి దేవుడు ఇలా ఉంటాడని ఆకాశ నక్షత్రాలను చూసి భూమి మీద ఇలాంటి విగ్రహ రూపకల్పనలు చేయటం అనేది మీకు తెలుసు. యాకోబు మామ లాబాను కూడా విగ్రహాన్ని తనతో పాటు ఉంచుకోలేదా గృహదేవతగా? దేవుడెవరో తెలుసు, కానీ ఒక పక్క విగ్రహాల ఆరాధన చేస్తూ ఉండేవారు, గృహ ఆరాధన. ఈ సమరయ స్త్రీ కూడా ఆకాశ నక్షత్రాలను డీటెయిల్ గా క్షుణ్ణంగా చూడటం, తనకి ఏ రూపం అనిపించిందో ఆ రూపంలో ఒక బొమ్మను చేయటం, ఆ బొమ్మను దేవుడు అనుకోవడం. అప్పటి వరకు 5 చేసింది, తర్వాత ఇది కాదు దేవుని రూపం అనుకుని ఇంకొక రూపం కూడా చేసింది. ఎలా చేస్తుంది ఆ రూపాలంటే ఆకాశ నక్షత్రాలు చూసి. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడు, దేవుణ్ణి నేను ఆరాధించాలనే ఆశ ఆమెకుంది, అది దప్పిక. చాలా మంది ఈ సమరయ స్త్రీని వేశ్య అనే భావనతో చాలా సుదీర్ఘ ప్రసంగాలు చేశారు, మనం విన్నాం. బైబిల్ ఆమె వేశ్య అని చెప్పట్లేదు, ఎందుకంటే ఆమె దప్పిక కలిగి ఉంది. యేసు ప్రభు వెళ్ళి నీ పెనిమిటిని పిలుసుకురా అని అన్నాడంటే, పెనిమిటిని అని పిలిచాడంటే చాలా రెస్పెక్టబుల్ వర్డ్ యూజ్ చేశాడు. ఆమె వేశ్య అయితే పెనిమిటి అని అన్నాడు కదా, నాకు పెనిమిటిలు లేరయ్యా, నాకు సృష్టికర్తే దేవుడు అనే ఆలోచన, సృష్టికర్తే దేవుడు కాబట్టి ఆ దేవుడు ఎలా ఉంటాడనే రూపురేఖలు మాత్రమే నేను చేసుకుని ఆరాధిస్తున్నాను, నాకు భర్త లేడు అని అన్నది. అవునమ్మా, నువ్వు కరెక్టే చెప్పావు, కానీ దేవుడు ఆత్మ, నువ్వు అనుకున్న రూపురేఖలు చేసుకోవద్దు, దేవుడు ఆత్మ అని ఆ సమరయ స్త్రీకి యేసు ప్రభు తెలియజేశాడు. దేవుణ్ణి వెతుకుతున్న ఆశ కలిగిన ఆ వ్యక్తికి దేవుడు ఆత్మ అనే విషయం తెలియచేయటానికి, ఆ విగ్రహాలు చేయటం ఆపు అని చెప్పడానికి సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళాడు. ఆమె ఇంటికి ఆహ్వానించింది, 2 రోజులు సమరయ స్త్రీ ఇంటి దగ్గర కూడా ఉన్నాడు. ఆ సమరయ స్త్రీ సాక్ష్యం ఇచ్చింది ఆ గ్రామస్తులందరికీ, నేను చేసిన వాటన్నిటినీ నాకు తెలియజేసిన వాడు వచ్చాడు, ఈయన మెస్సయ్య అని ప్రపంచానికి సాక్ష్యం ఇచ్చింది. ఆమె ఏమని చెప్తుంది, ఆమె వేశ్య అయితే నేను చేసిన అన్ని చెప్పాడని చెప్తుందా? కాదు, వేశ్య కాదు,
నేను బొమ్మలు తయారు చేస్తున్నాను, దేవుడు ఇలా ఉంటాడో అలా ఉంటాడని. కానీ దేవుడు ఇలా ఉంటాడో అలా ఉంటాడు కాదు, దేవుడు ఆత్మ అంట. దేవుడు ఆత్మ అన్న విషయం నాకు తెలియజేసి నా కళ్ళు తెరిపించాడని ప్రపంచానికి సాక్ష్యం ఇచ్చింది ఆమె. సో దప్పిక, మనిషి యొక్క దప్పిక ఎంత గొప్పగా ఉన్నదంటే, దేవుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అనే భావన ఉండటం బట్టి ఏది కూడా ఇది దేవుడు కాదు అనలేని భావన వచ్చేసింది. కనబడుతున్న ఈ సృష్టిలో నక్షత్రాలు, కనబడుతున్న గ్రహాలు, కనబడుతున్న ఈ భూమి, ప్రతిదీ దేవుడే. కనబడుతున్న ప్రతి సృష్టిలో ఉన్న నక్షత్రాలు, భూమి, ప్రతి కనబడే ప్రతి దానిని దేవుడుగా భావిస్తూ ఉన్నాడు మానవుడు. ఇది ఆత్మ సంబంధమైన దప్పిక. అడవిల్లో ఉండే ట్రైబల్స్, అడవి జాతీయులు సైతం ఎవరు వాళ్ళకి చెప్పలేదు దేవుడు ఉన్నాడన్న విషయం. కానీ ఏ చెట్టు దగ్గరకో, ఎక్కడికో, ఏ రాయి దగ్గరకో వెళ్తున్నారు దేవుడు ఉన్నాడని గుర్తించి దేవునికి పూజలు చేయటం మొదలు పెడుతున్నారు. ఆ మనిషిలో, మనసాక్షిలో దేవుడున్నాడనే భావన ఉన్నందుకే కదా ఒక మనిషి దేవుడున్నాడని భయపడుతున్నాడు, దేవుడు ఇలా ఉంటాడేమో అలా ఉంటాడని రకరకాల రూపురేఖలు చేసుకుంటున్నాడు. అదే సమరయ స్త్రీకి దప్పిక, దేవుడు అలా ఉంటాడు ఇలా ఉంటాడని. అదే దప్పిక కలిగిన వాళ్ళు ఈరోజు కోట్లు కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు, ఎక్కలేని పర్వతాలు కొండలపైకి ఎక్కుతూ ఉన్నారు, ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మనశ్శాంతి ఎలా వస్తుందని. ఆ దప్పిక తీర్చబడాలండి యేసు ప్రభు ఒక్కడే. నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవజల నదులు వస్తాయి అని, నేను జీవజలాన్ని ఇచ్చేవాడును అనే సూచన, నేను జీవజలాన్ని ఇచ్చేవాడును అనే సూచన తెలియజేసే ఈ ఎక్వేరియస్ ద వాటర్ బకెట్ పట్టుకొని ఆకాశంలో సూచన తెలియజేస్తున్నాడు. సువార్త అనే దానిని దేవుడు ఆకాశం అనే పేపర్ మీద రాశాడు. కాబట్టి ఆకాశంలో ఈ వాటర్ ని వేస్తున్న ఈ వ్యక్తి మరలా మరలా దప్పిక కలిగించే నీళ్లు కాదు ఇచ్చేది. మనిషి జీవితంలో ఇక ఎన్నటికీ దప్పి కొనకుండునట్లు, మనిషి ఇక ఎప్పటికీ దప్పిక కొనకుండునట్లు అతని లోనుండే జీవజల నదులు ఉబికేటట్టుగా జీవజలాన్ని ఇచ్చేవాడు. దీనికి సూచనగా ఈ కడువ పట్టుకున్న వ్యక్తిని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. అందుకు అనుబంధంగా యోవేలు గ్రంథం 2:28-29 వచనాలు, అలాగే యెషయా గ్రంథం 44:3 వచనంలో, యోహాను రాసిన సువార్త 7:37-38 వచనాల ఆధారంగా, ఈ నీళ్లు జీవజల నీళ్లు, ఈ జీవజలం అనే నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనందరికీ తన మరణం ద్వారా, నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అని చెప్పాడు కదా. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు 10 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆ 10 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు 50వ రోజు పెంతకోస్త అనే పండుగ రోజు పరిశుద్ధాత్ముడి భూమి మీదకు పంపబడ్డా సమృద్ధిగా. బ్రదర్, మన ఇతర మత విశ్వాసాలు ఉన్నాయి కదా, మన దేవుడు వేసిన నీరు, కుమ్మరించిన నీరు, బ్రతికించే నీరు, వాని కడుపులో నుండి జీవజల నదులు ఉబికే నీరు, మనిషి దప్పిక తీర్చే నీరు, ఇక ఎన్నటికీ దప్పిక కలగకుండా ఉండే నీరు, పరిశుద్ధాత్మనే జలం యేసు ప్రభువు మనకిచ్చాడు. కాబట్టి ఈ సూచన, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు అనే సూచన, ఇది ముందుగానే ఆకాశంలో సూచనలుగా ఈ నక్షత్ర రాశిని దేవుడు పెట్టాడు. సో ఇటు రీతిగా ఈ యొక్క కడువ అనే ఈ రాశి మనకు తెలియజేస్తుంది.